నంద్యాల స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా కళాశాల చైర్మన్ జి రామకృష్ణారెడ్డి, ఆచార్య జి కళాశాల ప్రిన్సిపల్ శ్రీ సుబ్బయ్య, ఆచార్యకి కళాశాల ఎస్టేట్ మేనేజర్ ప్రగతి రెడ్డి, మాతాజీ మరియు డాక్టర్ ప్రసన్నలత, కళాశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, ఆచార్య జి మాట్లాడుతూ, ఆడపిల్లల్ని రక్షించండి, ఆడపిల్లలకు చదువు చెప్పండి అనేది భారతదేశంలోని బాలికల సంక్షేమం కోసం, వారి చదువుల కోసం భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఏర్పాటు చేశారు. ఈ పథకం 2015లో హర్యానాలోని పానిపట్లో ప్రారంభించారు. ఆడపిల్లల్ని రక్షించండి అని ముందుగా ఎందుకు చెప్పారంటే, ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలకు అన్ని హక్కులు, చదువుకునే అవకాశం, ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలని, ఆడపిల్లలు వారిని సంరక్షించుకోవడమే కాక వారిని స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎదిగేటట్టుగా కృషి చేస్తూ చదువు, ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని, అప్పుడు వారి కుటుంబానికి, సమాజానికి, దేశాభివృద్దికి తోడ్పడతారని ఇది గుర్తించాలని అన్నారు. నేను ఒక శక్తి స్వరూపునిగా ఉంటాను, దేవతలందరూ నేనే. అలాంటి దేవతలు ఈ భారతదేశంలో మనం పూజించాలని, మీరంతా మగపిల్లలు కూడా వెన్నుదన్నుగా వెనక ఉండి, సమాజంలో వెనుక ఉండి మీరు నడిపించాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రతిజ్ఞ అమ్మా, అందరు లేచి నిలబడితే ప్రతిజ్ఞ చేసి. అమ్మాయిల్లో ధైర్యాన్ని నింపడం కోసం, అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం, అమ్మాయిల పట్ల గౌరవాన్ని పెంచడం కోసం ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి మోడీజీ గారు మీ పట్ల ఉన్నటువంటి, మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి అభిమానాన్ని వారు చూపెడుతూ కార్యక్రమాన్ని నిర్వహించుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది. మనం ఒకసారి ఇతిహాసాలని లేదా భారతదేశ సంస్కృతిని మనం తెలుసుకున్నట్లయితే, మొదటి నుంచి కూడా స్త్రీని గౌరవించడం అనేటువంటిది మనం గమనిస్తూనే ఉన్నాం. ఆ గౌరవంతో పాటు అప్పుడప్పుడు చిత్రహింసలు పెట్టేటువంటి సంస్కృతిని కూడా మనం గమనించే ఉంటాం. అయితే చెడు కంటే మంచికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం అనుకుంటుంది. రామాయణంలో పవిత్రమైనటువంటి స్త్రీగా సీతను చూపించటం, అలాగే రకరకాలుగా స్త్రీల పట్ల గౌరవాన్ని పెంచే విధంగా చాలా కథలు ఉన్నాయి. ఈ బ్రిటిష్ వారి పుణ్యమా అని ఇంగ్లీష్కి ప్రాధాన్యతను పెంచడం వల్ల ఇంగ్లీష్ మీడియంలో ప్రభావంతో చరిత్రలో మనకు విలువైనటువంటి కథలను చెప్పే తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ దొరకకపోవటం, ఆ పవిత్రమైనటువంటి భావాన్ని మనలో కల్పించలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను, విదేశస్థుల పాలనలో మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని, సంప్రదాయాలని, సభ్యతలని, వీటిని అన్నింటినీ నాశనం చేయటానికి మెకాల్ అనేటువంటి ఒక వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానం ఇలాగే కంటిన్యూ అవుతుంది.